మాచర్ల పట్టణంలోని ఆర్యవైశ్య ఎలువెలుపులైన శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో అమ్మవారు ఆదివారం శాకంబరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి లోక కళ్యాణార్థం వర్షాలు పడి దేశం సత్యశ్యామలంగా ఉండడానికి ఆషాఢ మాసంలో కోదండ రామాలయం నుంచి మంగళ వాయిద్యాలతో ముత్తేదువులతో సుమారు 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం జరిపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మేడం వెంకటేశ్వర్లు, మారం శ్రీనివాసరావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. देश सुभिक्षा उद्देश्य रोजना
అమ్మవారికి శాకంబరి అలంకారం అంటే కూరగాయల తోటి అలంకారం చేస్తారు ఈ విధంగా అలంకారం చేయడం వల్ల అమ్మవారి శాంతికి సకాలంలో ఉత్సాహపడి వారి పట్ల సమృద్ధిగా పండించడం ఆశీర్వదిస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థాన కమిటీ వారు వారి దిశల సహాయ సహకారాలతో ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది మహిళలు తమ యొక్క శక్తిని ఊర్చి ఈ యొక్క అలంకారంలో పాల్గొని వాళ్ళు కూడా కృషి చేశారు ఇటువంటి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఆ యొక్క తల్లి వాసవేంద్ర కామేశ్వరం వారు శాంతమ్మ వారి ఇళ్ళ ఆయన ఆరోగ్య అష్టైశ్వరాలకి రక్షణ కావాలని ప్రార్థిస్తున్నామని చెప్పని ఒకసారి కోరుకుంటాం జై వాసవి జై జయ శాకాంబరి అవతారాలు ప్రతి ఒక్కరిలో నేను కలిసి అమ్మవారి శాకాంబరి అవతారాలు అదే నేను చేశాను భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేయాలి